ఈరోజు పాలకొల్లులో భారత కోకిల సరోజినీ నాయుడు జన్మదినాన్ని జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటూ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘన నివాళులు అర్పించిన వైఎస్ఆర్సీపీ మహిళా కార్యకర్తలు, న్యాయవాది, వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు, వాక్సర్ ఇంటర్నేషనల్ డిస్టిక్ గవర్నర్, సోషల్ జస్టిస్ రైట్ ఫర్ ఆర్గనైజేషన్ స్టేట్ ప్రెసిడెంట్ కర్రా జయసరిత సాధించడం కూడా జరిగింది. అలాగే 13వ సంవత్సరంలో లేడీ ఆఫ్ లేక్ గా మరి పరిచయం కూడా రాయడం జరిగింది. అలాగే మరి సరోజినీ నాయుడు గారు మొట్టమొదటి భారతదేశం మహిళా గవర్నర్గా కూడా ఎన్నికయ్యారు. అంతేకాకుండా మరి ఆమె స్వతంత్ర ఉద్యమరాలే కాదు, ఆమెకి భారత కోకిల అనే బిరుదును కూడా సంపాదించుకున్నారు. అంతేకాకుండా ఆమె రచనల ద్వారా నైటింగేల్ ఆఫ్ ఇండియాగా ఆమె మారుపేరుతో కూడా ఆమె ప్రసిద్ధి గాంచారు. అలాగే మరి సరోజినీ నాయుడు గారు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని అనేక ఉద్యమాలు కూడా చేయడం జరిగింది. అలాగే 1921వ సంవత్సరంలో గాంధీజీతో కలిసి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని 1914వ సంవత్సరంలో ఆమె జైలు జీవితాన్ని కూడా అనుభవించడం జరిగింది. అలాగే మరి ప్లేగు వ్యాధి బ్రిటిష్ పరిపాలన కాలంలో ప్లేగు మహమ్మారి కారణంగా ఆమెకు అనేక సేవలను అందించి విశేష కృషి చేసినందుకు కూడా ఆమెకి కైజర్ ద హింద్ అనే అవార్డును కూడా ఆమె సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే సరోజినీ నాయుడు మరి 1925వ సంవత్సరంలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కూడా ఆమె ఎన్నికవడం జరిగింది. 1935లో మరి భారత ప్రతినిధిగా దక్షిణాఫ్రికా కూడా వెళ్ళడం జరిగింది. అలాగే మరి ఆమె చేసిన సేవలు, ఆమె రచించిన రచనలు కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆమె రచించిన నవల సాహిత్యానికి సంబంధించిన రచనలు ఎక్కువగా రచించారు, ప్రసిద్ధి గాంచారు. అలాగే సరోజినీ నాయుడు గారు రచించిన రచనలను యూత్ ఫెస్ట్ అనే ఒక నవల కూడా ప్రసిద్ధి గాంచింది. అలాగే గోల్డెన్ క్రైస్ట్ షోల్ అనే నవల కూడా ఎంతో ప్రసిద్ధి గాంచింది. అలాగే మ్యూజిక్ ఫ్రీ, అలాగే ద విజర్డ్ మాస్క్, అలాగే ద ఇండియన్ యూనివర్స్ అనే నవలను కూడా ఆమె రచించి ప్రసిద్ధి గాంచారనే చెప్పాలి. కాబట్టి సరోజినీ నాయుడు గారు 1949 సంవత్సరంలో ఆమె తమ కార్యాలయంలో పనిచేస్తుండగా ఆమె గుండెపోటుతో మరణించారు. కాబట్టి ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా ఘన నివాళులు అర్పించుకుంటూ మరి సరోజినీ నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుని అందరూ కూడా ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.